హలో లవ్లీ లిజనర్స్, శ్రోతలకు నమస్కారం. చిలక పలుకులకి స్వాగతం. వినండి వినండి, వింటూనే ఉండండి. ఈరోజు మీకోసం దేవిప్రియ తెచ్చింది చందమామ కథలు. మీకు ఊహ వచ్చినప్పట్నుంచి మీ చిట్టి చిట్టి చేతులతో చందమామ రావే, జాబిల్లి రావే అని పిలుస్తూ ఉండేవాళ్లు. మీరే కాదు, మీలాగా మీ అమ్మ, మీ నాన్న, మీ అవ్వ, మీ తాత, మీ ముత్తవ్వ, మీ ముత్తాత, ఆయన తండ్రి, ఆయన తాత అందరూ నన్ను మామ అనే పిలిచేవాళ్లు. నేను నవ్వేవాణ్ణి. నా నవ్వు చూస్తే మీకు ఎక్కడలేని సంతోషం. నన్ను తెచ్చిపెట్టమని అమ్మతో పోరు పెట్టేవాళ్లు. చూశారా, మీరే కాదు, శ్రీరాముడు కూడా వెనక ఇలాగే పోరు పెట్టేవాడు. అప్పుడు వాళ్లమ్మ కౌసల్య ఏం చేసిందనుకున్నారు? అద్దం తెచ్చిచ్చింది. పాపం, అద్దంలో నా బొమ్మ చూసి నేనే వచ్చానని ఏడుపు మానేశాడు. చూశారు, శ్రీరాముడు ఎంత అమాయకుడో. అయితే నేను మీ ముత్తాతల, తాతల, తండ్రుల కాలంలో రాలేకపోయాను. కానీ ఇప్పుడు వస్తున్నాను. మీకు, మీ చెల్లెళ్లకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు వినిపిస్తాను. కింద భూలోకంలో, పైన ఆకాశంలో నేను చూసిన వింతలు, విడ్డూరాలు అన్నీ చెప్తాను. నాకు తెలిసిన కథలు, శాస్త్రాలు, పాటలు, గమ్మత్తులు అన్నీ మీకు వినిపిస్తాను. ఇదిగో ఇప్పుడు కొన్ని చెప్తున్నాను. ఇప్పటికివి చాలు కదూ? చాలకపోతే నాకు చెప్పండి, మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో వస్తాను. వచ్చే ఎపిసోడ్లో వాటన్నిటితో మీ దగ్గరికి వస్తాను, సరేనా? చందమామ రావే, జాబిల్లి రావే, రైలెక్కి రావే, రష్య కథలు తేవే, ఇంజనెక్కి రావే, ఇంగ్లీషు కథలు తేవే, బస్ ఎక్కి రావే, బండ్ల కథలు తేవే, కారెక్కి రావే, కామ్రేడు కథలు తేవే, హారనొత్తు రావే, ఆకలి కథలు తేవే, కొండెక్కి రావే, కోటి వెలుగులు తేవే. ఒలిచిన చాక్లెట్లు ఒళ్ళో పెట్టుకుని, కరిగిన ఐస్ క్రీం చేత్తో పట్టుకుని, అలా అలా వచ్చి మా తెలుగు పిల్లల తీపి నోట్లో పోసిపోవే. ఇది కేవలం చందమామ కథలకు ఆహ్వానం మాత్రమే. మరి చక్కటి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చేస్తారు కదూ?